హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ లుక్ క్రియేట్ చేశాను పర్పుల్లో నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు. సో ఏంటంటే, నేను ఈ కొత్త బ్రషెస్ తీసుకున్నాను, మంచి కలర్ఫుల్ బ్రషెస్. ఓన్లీ ఇవి యూజ్ చేస్తే నేను ఈరోజు మేకప్ వేసుకున్నాను. బ్రషెస్ క్వాలిటీ వైజ్ అంతా బాగానే ఉంది, బట్ ఒకటే ఫౌండేషన్ బ్రష్, ఇంకొకటి ఉంటే వేరేది ఉంటే బాగుండేది అనిపించింది. సో ఓన్లీ ఈ బ్రషెస్తోనే నేను యూజ్ చేసి నేను ఈ లుక్ క్రియేట్ చేశాను ఈరోజు. ఈ బ్రషెస్ లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. తర్వాత ఈ డ్రెస్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈరోజుకి నా మేకప్ లుక్ ఇది. ఇవి నా కొత్త బ్రషెస్, కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. ఇలా యూనికార్న్ టైప్ బ్రషెస్, ఇవి చాలా బ్రైట్గా ఉన్నాయి. సో ఇవి నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది, నేను తీసుకున్నాను. ఇవి ఓన్లీ ఇవే యూజ్ చేసి ఒక లుక్ క్రియేట్ చేశాను. వీటి లింక్ నేను అనేది ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అరౌండ్ 600-700 అలా పడింది కాస్ట్. 10 పీసెస్ వస్తాయి ఇందులో. సో ఇవి దీంతో నేను ఎంతవరకు మేకప్ చేసుకోగలుగుతానో నేను కూడా చూస్తాను ఇప్పుడు. చూడండి మీరు కూడా, నేను దీని లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో ఇవి 10 బ్రషెస్ ఉన్నాయి ఇందులో. ఫోర్ ఫేస్ కోసం అన్నట్టుగా, రిమైనింగ్ 6 ఐ కోసం అన్నట్టుగా ఇచ్చారు. సో ఓన్లీ వీటితోనే నేను ఎంతవరకు చేస్తాను చేయగలుగుతానో చూస్తాను. సో అసలు నేను ఏం స్కిన్ కేర్ కూడా నేను చేసుకోలేదు. ఫేస్ ప్రైమర్తో స్టార్ట్ చేస్తాను ఈరోజు. ఇది నేను NYB నుంచి తీసుకున్నాను, ఇది ఆల్రెడీ మీకు చూపించాను కూడా. పర్పుల్లో చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ఎలేగర్ల్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. నా హ్యాండ్ పైన కొంచెం ఫస్ట్ కొన్ని డ్రాప్స్ అప్లై చేస్తాను. ఈ బ్రషెస్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి, సో అన్నిటికంటే ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో దీంతో కొంచెం అప్లై అవుతుందేమో అనుకుంటున్నాను, అందుకని దీంతో ట్రై చేస్తున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంది, సో చూస్తాను నేను దీంతో అప్లై చేయగలుగుతానో లేదో. సో ఇది చిన్నది కాబట్టి కొంచెం అప్లికేషన్ అనేది కొంచెం లేట్గా అవుతుంది. సో నాకు కొంచెం ఫౌండేషన్ కోసం బ్రష్గా వేరే ఇంకేమైనా ఇస్తే బాగుందనిపించింది అంతే. కాకపోతే బ్రషెస్ క్వాలిటీ వైజ్గా అంతా బాగానే ఉంది. సో నాకు ఫౌండేషన్దే కొంచెం మైనస్ అనిపించింది. ఇది జనరల్గా మనకి పౌడర్ సెట్టింగ్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, సో ఫౌండేషన్కి అంత నాకు నచ్చలేదు. ట్రైనింగ్ బ్రషెస్లో ఫౌండేషన్ కోసం అన్నట్టుగా కూడా నాకు ఏమనిపించలేదు. సో ఈ ట్రయాంగిల్ షేప్ ఉన్న బ్రష్తో నేను ఫౌండేషన్ అప్లై చేశాను, బట్ చాలా టైం పడుతుంది దీంతో అప్లై చేయడానికి. సో నాకు ఫౌండేషన్ కోసం అంత నాకు సాటిస్ఫై అనిపించలేదు ఈ బ్రషెస్లో. ఫస్ట్ ఈ బ్రష్తో నేను పౌడర్ అప్లై చేసేస్తాను మొత్తం ఈవెన్గా. యాక్చువల్లీ ఇది సెట్టింగ్ బ్రష్గా యూజ్ చేయాలి, బట్ నేను ఫౌండేషన్గా యూజ్ చేశాను కాబట్టి అది సరిపోలేదు. సెట్టింగ్ బ్రష్ అంటే జస్ట్ పౌడర్ని మనం ఇలా సెట్ చేయడం కోసం, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండర్ ఐ కింద మనకి బాగా సెట్ అవుతుంది. ఇలా అయితే బాగుంది ఇది బ్రష్. ఈ 2 బ్రషెస్ అయిపోయాయి. సో ఇది పౌడర్కి ఓకే బాగుంది. ఫేస్ బ్రషెస్లో ఈ 2 ఉన్నాయి, ఇందులో ఒకటి కాంటోరింగ్కి ఉంది, ఇది కొంచెం యాంగిల్ లాగా ఉంది. సో నేను కాంటోరింగ్ కోసం ఈ ఇలాంటి కొంచెం ఫ్లాట్ టైప్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. కాంటోరింగ్ కోసం ఈ బ్రష్ పర్ఫెక్ట్గా ఉంది, బాగా సెట్ అయింది. సో కాంటోరింగ్ కోసం బ్రష్ ఓకే బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ నేను బ్లష్ కోసం సేమ్ ఫేస్ బ్రష్ పౌడర్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో దీంతోనే బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్కి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. ఇంకో ఫేస్ బ్రష్, ఇది నేను హైలైటర్ కోసం యూజ్ చేస్తున్నాను. సో ఒక హైలైటర్ తీసుకొని సో ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది హైలైటింగ్ కోసం కూడా బాగా యూజ్ అయింది బ్రష్ ఇంకొకటి. సో దీంతో ఫేస్ బ్రషెస్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ 6 ఐ బ్రషెస్ ఉన్నాయి, ఇందులో యాంగిల్డ్వి 2 ఉన్నాయి, ఒకటి కొంచెం బ్రాడ్గా ఉంది, ఒకటి కొంచెం షార్ట్గా ఉంది. సో కొంచెం షార్ట్గా ఉండేది నేను ఐబ్రో ఫిల్లింగ్కి యూజ్ చేస్తాను.
ఇది యాంగిల్ షేప్ ఉంది కాబట్టి ఐబ్రో ఫిల్లింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మెయిన్ కొంచెం స్టిఫ్ ఉంది కాబట్టి ఇది జెల్ ఐలైనర్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది. బట్ ఐబ్రో ఫిల్లింగ్ కోసం ఇది బాగా, ఇది పర్ఫెక్ట్గానే సెట్ అయింది. నెక్స్ట్ నేను ఇంకా రిమైనింగ్ 3 బ్రషెస్తో నేను ఒక ఐ లుక్ క్రియేట్ చేస్తాను. సింపుల్గా వాయిలెట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి దానికి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు నేను ఏదైనా ఒక లుక్ క్రియేట్ చేస్తాను. డ్రెస్ ఉంది కాబట్టి నేను ఒక పర్పుల్ కలర్ ఐ షాడో పిక్ చేసి నేను ఐ లిడ్ మొత్తం అప్లై చేస్తున్నాను. దానికోసం ఇంకొక యాంగిల్ ఐ బ్రష్ ఉంది కాబట్టి దాంతో నేను ఐ లిడ్కి అప్లై చేస్తాను. లిడ్ ఏరియా ఎప్పుడు జనరల్గా ఏ బ్రష్ ఉన్నా నాకు మళ్ళీ ఫింగర్తోనే అప్లై చేస్తేనే అది కరెక్ట్గా కలర్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఒకసారి ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను. సో ఇదే కలర్ని నేను కింద లోవర్ లైన్కి కూడా అప్లై చేస్తాను, ఇదే వాయిలెట్ కలర్ని. ఇంకో బ్రష్తో నేను అవుటర్ లైన్ని బ్లెండ్ చేస్తాను. నా డ్రెస్లో కొంచెం మస్టర్డ్ కలర్ షేడ్ కూడా ఉంది కాబట్టి సో నేను అలాంటి షేడ్ నేను తీసుకొని జస్ట్ అవుటర్ ఎడ్జెస్ని బ్లెండ్ చేస్తాను. క్రీజ్ని డెప్త్ చేయడం కోసం ఇంకొంచెం డార్క్ కలర్ నేను అప్లై చేస్తున్నాను, కొంచెం డార్క్ మెరూన్ అలాంటి కలర్ని. ఇది ఇంకో బ్రష్తో అప్లై చేస్తున్నాను. సో ఐ షాడో కోసం సెంటర్ ఏరియా కోసం ఇంకో కలర్ ఇంకో బ్రష్ కూడా ఉంది. సో నేను దాంతో మళ్ళీ ఒకసారి అప్లై చేస్తాను ఈ వాయిలెట్ కలర్ని. చిన్న ఉంది కాబట్టి మనకి ఈ ఎడ్జెస్లో కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఒకసారి ఐ లైనర్ కాజల్ అండ్ మస్కారా కూడా అప్లై చేసేస్తాను. ఆల్మోస్ట్ ఈ ప్రతి ఒక్క బ్రష్ నేను యూజ్ చేశాను. సో అయిపోయింది ఐ లుక్ అనేది. నేను ఒకసారి ఐ లైనర్ అండ్ కాజల్ అప్లై చేసేస్తాను. వింగ్ ఐ లైనర్ అప్లై చేశాను, ఒకసారి కాజల్ కూడా అప్లై చేసేస్తాను. ఇట్ సైడ్ ఫినిష్ చేశాను లుక్, ఇట్ సైడ్ కూడా సేమ్ అదే రిపీట్ చేసేస్తాను ఆఫ్ కెమెరా. ఇది వచ్చేసి నా కంప్లీట్ లుక్, ఇట్ సైడ్ కూడా ఫినిష్ అయ్యాక అండ్ హెయిర్ స్టైల్ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాను అంతే. సో ఇవి ఈ బ్రషెస్తో నేను ఈ లుక్ క్రియేట్ చేశాను కంప్లీట్గా. బ్రషెస్ క్వాలిటీ వైజ్గా బాగుంది, బట్ ఏంటంటే ఒక ఫౌండేషన్కి ఇంకొక బ్రష్ ఏదైనా ఉంటే బాగుండేది అనిపించింది అంతే, లేదంటే కంప్లీట్గా సెట్ చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు బ్రషెస్. నేను కింద దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ డ్రెస్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను మోని ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నాను. ఇంతకుముందు కూడా ఇంకో డ్రెస్ తీసుకున్నాను, అది నేను వీడియో ఆ డ్రెస్ వీడియో నేను ఆల్రెడీ చేసేసాను. దీని సెపరేట్ వీడియో ఏం చేయట్లేదు, కానీ ఈ డ్రెస్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంది డ్రెస్ కలర్ కానీ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఈ డ్రెస్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది నేను ఇంతకుముందు చూపించాను హ్యాండ్మేడ్ జ్యువెలరీలో మొహోర్ ఫ్యాషన్స్ నుంచి. ఈ జ్యువెలరీ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి తన దగ్గర. సో బ్రషెస్ నాకైతే క్వాలిటీ వైజ్గా రేట్ వైజ్గా అంతా బెస్ట్ అనిపించింది. సౌండ్ ఇగ్నోర్ చేయండి. ఒక బ్రష్ మాత్రం ఇంకొకటి ఏదైనా ఉంటే బాగుండేది అనిపించింది అంతే నాకు. సో ఇది బెస్ట్ డీల్ అనుకోవచ్చు. అండ్ చాలా కలర్ఫుల్గా బ్రైట్గా ఉంది, నేను జస్ట్ కలర్ కోసమే తీసుకున్నాను ఈ బ్రషెస్, బ్రైట్గా ఉందని చెప్పేసి. నా దగ్గర చాలా బ్రషెస్ ఉన్నాయి, బట్ అవి ఏంటంటే కొంచెం డల్గా అయిపోయి బోర్ అయిపోయాయి అన్నమాట. ఇవి బ్రైట్గా కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. అండ్ ఇది తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, ఫైనల్గా తీసేసుకున్నాను. ఇది నా డ్రెస్ కూడా నేను కంప్లీట్గా చూపిస్తాను ఇందులోనే. అది వచ్చేసి నా కంప్లీట్ డ్రెస్ కూడా చూపించేస్తాను మీకు. డ్రెస్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, డ్రెస్ లింక్ అండ్ జ్యువెలరీ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, బ్రషెస్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.